ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందన్న భయాల నేపథ్యంలో అగ్రరాజ్యాల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనను రష్యా తిరస్కరించడంతో అమెరికా మూడు మంది సైనికులను తూర్పు యూరప్కు తరలించింది వెయ్యి మంది సైనికులను జర్మనీ నుంచి రొమేనియాకు మరో రెండు మంది సైనికులను పోలాండ్ జర్మనీలకు పంపింది నాటో మిత్రదేశాలకు భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ ప్రకటించింది అయితే ఉక్రెయిన్ నాటో మిత్ర కానందున అమెరికా బలగాలను పంపబోమని స్పష్టం చేసింది అయితే వాషింగ్టన్ చర్యపై రష్యా తీవ్రంగా స్పందించింది సైనిక మోహరింపులను విధ్వంసక చర్యగా అభివర్ణించింది మిలిటరీ ఉద్రిక్తతలు పెరగడం వల్ల రాజకీయ నిర్ణయాలకు అవకాశం తగ్గుతుందని రష్యా పేర్కొంది